ఆరు నెలల నుంచి పన్నెండు నెలల బేబీస్కి ఎన్నిసార్లు ఆహారం పాలు ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం ఆరు నెలలు నిండగానే సాలిడ్ ఆహారం పరిచయం చేయాలి ఇలా చేసినంత మాత్రాన పాలు ఇవ్వడం ఆపేయకూడదు కొందరు కేవలం సాలిడ్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తూ మిల్క్ రాక లేదా ఇవ్వడానికి కుదరక పాల ఫీడ్స్ తగ్గిస్తూ ఉంటారు ఆరు నుంచి పన్నెండు నెలలకు పాలు ప్రధాన ఆహారంగా ఉంటూనే సాలిడ్స్ కూడా ఇవ్వాలి అంటే కొత్తగా సాలిడ్ ఆహారం పరిచయం చేయడం కోసమే తప్ప బేబీ టకటకా సాలిడ్స్ తినాలని తినిపించేయాలని ఆశించకూడదు ఆరు నుంచి ఏడు నెలలు బేబీ ఫుడ్ పార్ట్ వన్ వీడియోలో చూపించిన ఆహారాలను మొదట చాలా జారుగా ఎలాంటి నలకలు వండలు లేకుండా తేలికగా మింగే విధంగా ప్రిపేర్ చేసి ఫస్ట్ కేవలం ఒకటి లేదా రెండు చెంచాలు మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా ఒకే ఆహారాన్ని వరుసగా మూడు రోజులు ఒకే సమయానికి పెట్టాలి ఇలా వారం పది రోజులకు బేబీకి ఇంట్రెస్ట్ మొదలవుతుంది అప్పుడు పావు కప్పుడు ఆహారం రోజుకు రెండు సార్లు ఇవ్వాలి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల వరకు ఇస్తే మంచిది నెల పూర్తయ్యేసరికి రోజుకు ఒకటి రెండు సార్లు పావు కప్పుడు ఆహారం ఇవ్వచ్చు ఎనిమిది నెలల బేబీ అరకప్పుడు ఆహారం మూడు సార్లు రోజుకు తినాలి ధాన్యం పప్పు వెజిటబుల్ ఫ్రూట్ ఇవి రోజు బేబీకి అందేలా ప్లాన్ చేయాలి తొమ్మిది నెలల బేబీ అరకప్పుడు ఆహారం రోజుకు నాలుగు సార్లు తినాలి ధాన్యం పప్పు వెజిటబుల్ ఫ్రూట్ ఇవి రోజు బేబీకి అందేలా ప్లాన్ చేయాలి పది నెలలు మొదలు పన్నెండు నెలల వరకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఒక కప్పుడు చొప్పున ఆహారం ఇవ్వాలి ధాన్యం పప్పు పాల పదార్థాలు వెజిటబుల్ ఫ్రూట్ అన్నీ ఉండేలా చూడాలి ఒకే మాదిరి ధాన్యం కాకుండా రాగి రైస్ ఓట్స్ వీట్ మొక్కజొన్న బార్లీ ఇలా అన్ని వారం పొడవునా ఇచ్చేలా చూడాలి అలాగే ఫ్రూట్ రోజుకు కనీసం ఒకటి రెండు వెజిటేబుల్ ఇవి అన్నీ కూడా వెరైటీగా ఇవ్వాలి చీజ్ పన్నీర్ బటర్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవి తరచుగా ఉండేలా చూడాలి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీ ఫార్ములా అండ్ బ్రెస్ట్ మిల్క్ నెంబర్ ఆఫ్ వీట్స్ బేబీ బాడీ వెయిట్ బట్టి ఫార్ములా ఎంత ఇవ్వాలి చూసుకోవాలి బేబీ వెయిట్ ప్రతి కిలోకి తొంభై నుంచి నూట ఇరవై ఎంఎల్ ఫార్ములా ప్రతిరోజు ఇవ్వాలి ఉదాహరణకు బేబీ వెయిట్ ఎనిమిది కిలోలు అనుకుందాం ఏడు వందల ఇరవై ఎంఎల్ ఇవ్వాలి దీనికి మీకు కావలసినట్టుగా డివైడ్ చేయవచ్చు మరో ఉదాహరణ చూడండి ఒకవేళ బేబీ వెయిట్ ఆరు కిలోలు అనుకోండి ఐదు వందల నలభై ఎంఎల్ నుంచి ఏడు వందల ఇరవై ఎంఎల్ వరకు తాగించవచ్చు బ్రెస్ట్ మిల్క్ వచ్చేసరికి ఎంత ఇస్తున్నారు అనేది తెలియకపోవచ్చు పాలు బాగా వస్తుంటే ప్రతి ఫీడ్కి ఒక బ్రెస్ట్ నుంచి కనీసం ముప్పై నుంచి నూట ముప్పై ఐదు ఎంఎల్ పాలు వస్తాయి కానీ యావరేజ్గా అయితే డెబ్బై ఐదు ఎంఎల్ అనుకోవచ్చు ఆరు నెలల తర్వాత ఐదు నుంచి పన్నెండు సార్లు మీకు వస్తున్న క్వాంటిటీ బట్టి ఉండవచ్చు బ్రెస్ట్ ఫీడ్ బేబీ అయితే బేబీ వెయిట్ బట్టి మాత్రమే పాలు సరిపడా వస్తున్నాయా లేదా తెలుస్తుంది ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు బేబీ ఎనభై ఐదు నుంచి నూట నలభై గ్రాముల బరువు ప్రతి వారం పెరగాలి మీరు ఇచ్చే సాలిడ్ ఫుడ్స్ అలాగే పాలు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటికే వెయిట్ గురించి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి చూడగలరు